సరైన సినిమాలు పడక ప్రేక్షకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఓ మంచి సినిమా పడితే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు రంగస్థలం ఆ రకంగానే బాక్సాఫీస్ని వెళ్తుంది. కొత్త ఏడాది మొదలై 3 నెలలు అవుతున్నా ప్రేక్షకులు ఆశించే భారీ సినిమా సందడి లేకపోయింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సినిమాలు ప్రేక్షకులను ఉరువు తొలగిస్తూ వస్తుంది. ఆ సీజన్లో వచ్చే సినిమాలతో ప్రేక్షకులు కడుపు బాగానే నిండుతూ వస్తోంది. కానీ ఏడాది మాత్రం కథ తిరగబడింది. సంక్రాంతి సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా అజ్ఞాతవాసి ప్రేక్షకులకు పెద్ద షాకే. ఆ షాక్ నుంచి కోలుకునేలా ఏ సినిమా చేయలేకపోయింది. తర్వాతి వారాల్లో హిట్లు లేవని కాదు, కానీ సగటు ప్రేక్షకులు ఆశించే భారీ వినోదం మాత్రం లేకపోయింది. అందులోనూ గత 4 రోజుల్లో బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయింది. ఎంతైనా ఒక పెద్ద సినిమా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్ల దగ్గర సందడే వేరుగా ఉంటుంది. ఆ సందడే తెచ్చింది రంగస్థలం అజ్ఞాతవాసి. మెగా అభిమానులే కాదు, సగటు ప్రేక్షకుడికి నిరాశ మిగిల్చింది. ఆడియన్స్ అందరూ అప్పటి నుంచి ఓ మంచి పెద్ద సినిమా కోసం ఆవురావరమని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రంగస్థలం వచ్చి రచ్చ చేసింది. ఈ చిత్రానికి మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. అయినప్పటికీ ప్రేక్షకులు నాకలిలో ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టేస్తున్నారు. వీకెండ్ అంతా వసూలు మూత మోగించిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.